ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి నీ న్యాయం చెయ్యలేను, అందుకే తప్పుకుంటున్నా అని తేజ ప్రకటించాడు కూడా. అయితే దీని వెనుక మరిన్ని కారణాలున్నాయని, అందులో ఒక కారణం ఇప్పటి వరకు బయటికి రాలేదని తెలిసింది. ఈ సినిమా కోసం తేజ రెమ్యునరేషన్ రూపంలో కొన్ని ఏరియాలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. అయితే బాలయ్య మాత్రం తేజకు ఒక రెమ్యునరేషన్ ఫిక్స్ చేసి దానికే కట్టుబడి ఉన్నాడట. నీనే రాజు నీనే మంత్రి హిట్ తర్వాత తనకు భారీ రెమ్యునరేషన్ అందుతాయని, ఇంత తక్కువ పారితోషకానికి పనిచేయడం ఎందుకని భావించిన తేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని టాక్ వినిపిస్తుంది. నిజానికి తేజ ఈ సినిమా వద్దు అనుకోటానికి చాలా కారణాలున్నాయి, అందులో పారితోషికం కూడా ఒకటి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో వాస్తు దోషాలు కూడా కనిపించాయట. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఆఫీస్ ప్రసన్న నగరంలో ఉంది. ఈ ఆఫీస్ లో వాస్తు దోషం ఉందని భావించిన బాలయ్య జూబ్లీ హిల్స్ లోని మరొక ఇంటికి ఎన్టీఆర్ ఆఫీస్ ని మార్చారు. వాస్తు దోషం వల్లే ఇంతకాలం ఎన్టీఆర్ బయోపిక్ కి ఆటంకాలు వచ్చాయని బాలయ్య భావిస్తున్నారట. అసలే ఆయనకు సెంటిమెంట్లు జాస్తి.